రేఖ గారి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళని సిబిఐ మరి ఎంక్వైరీకి పిలుస్తుంది, నోటీసులు ఇస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. ఫిస్ట్లు అవినాష్ గారికి ఇవ్వడంతో ఆయన్ని పిలిచి విచారించడంతో నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఇప్పుడు భారతి గారి పిఏకి సంబంధించి, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఇలాగ ఇది ఎంతవరకు నాకు తెలియదు కానీ సుమారు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మామూలుగా ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి టైంలో ఒక కుర్రోళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకు కూర్చున్నాము అంటే మేము ఒక వేరే గ్రామంలో ఉండేవాళ్ళం, ఆ గ్రామం వచ్చారు, నేను చూశాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. అప్పుడు ఓదార్పు యాత్ర చేస్తున్న ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహం అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే అది ఆవిష్కరించారు, కొంచెం మాట్లాడారు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొంతమంది కుర్రోళ్ళు మాట్లాడుకునే అప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే అప్పుడు ఎవరితోనో మాట్లాడాలంటే ఆయన డైరెక్ట్గా ఫోన్తో మాట్లాడారంట. ఎవరితోనో పక్కన ఉన్న వాళ్ళ సెల్లు తీసుకొని ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేసి ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారంట. కాసేపటికి ఆ సిమ్ బ్లాక్ అవటం లేకపోతే అదైతే పని చేయకుండా పోతుంది అనేటువంటి కోణంలో అప్పుడు మాట్లాడుకునేవాళ్ళు. అది ఎంతవరకు నిజమో నిజంగా నాకైతే తెలియదు కానీ అప్పుడు నేను కొంతమంది మాట్లాడుకుంటే విన్నాను. మరి ఇప్పుడు మళ్ళీ అదే నాకు అది గుర్తొచ్చింది, ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డైరెక్ట్గా ఆయన ఫోన్ వాడడు, ఆయన వేరే వాళ్ళ ఫోన్ వాడతాడు అనే దానికి నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. అలాగే ఆయన అవినాష్ గారు వేరే వాళ్ళకి ఫోన్ చేయటం, ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేయటం, ఆయన మాట్లాడటం, మామూలుగా అయితే పిఎల్ దగ్గర ఫోన్లు ఉంటాయి, అది కామన్గా జరిగేటువంటి విషయమే. కానీ ఇది ఒకటి ఉందన్నమాట మధ్యలో, సరే ఇది తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు నోటీసులు భారతి గారికి నోటీసులు ఇవ్వటం, పిలిపించడం, ఆమె పిఏకి నోటీసులు ఇవ్వటం, పిలిపించి విచారించేటువంటి విధంగా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఇదిగో బిగించుకుంటుంది, ఉచ్చు అది ఇది అని చెప్పేసి ఉచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఉత్తత్త మాటలు అనమాట. ఎందుకు చెప్తానంటే నేను ఇప్పుడు అవినాష్ గారు ఏం చెప్తారు, మీరు హత్య జరిగినటువంటి రోజున ఇప్పుడు సీబీఐ పిలవడానికి కూడా కారణం ఏంటి, ఆ హత్య జరిగేటువంటి రోజున ఆ రోజే వీళ్ళకి ఫోన్లు వెళ్ళాయి, అది పదే వెళ్ళాయి, అది ఏంటి వాట్ ఈస్ వాట్, ఎవరికైనా దర్యాప్తు సంస్థలకు అనుమానం వస్తుంది, పిలిపిస్తారు, విచారిస్తారు, అది కామన్గా జరిగేటువంటి విషయమే. వాళ్ళు ఏం చెప్తారు, నేను మామూలుగా ఇట్లాగే అందరికీ అంటే పక్కన ఉన్నటువంటి పిఎల్కి ఫోన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతాను అనేటువంటి కోణంలో అది కామన్గా ఎప్పుడు జరిగేటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చెప్పాలి కదా, ఆయన కొడుకు కదా, చిన్నాన్న కదా అయినా, మరి చెప్పకుండా అంటే ఆయనే కదా మా కుటుంబానికి మెయిన్, మరి ఆయనకి చెప్పకుండా ఎట్లా అనేటువంటి కోణంలో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సీఎం ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి లేడీస్కి సంబంధించి ఇప్పుడు భారతి గారు ఉన్నారు, మరి ఆమెకు చెప్పాలి కదా, అలాగా అనేటువంటి కోణంలో వీళ్ళు చెప్తారు. వీళ్ళు 2-3 రోజులు పిలిచి విచారించేసి అది పక్క వెళ్ళిపోతుంది, మరి ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఢిల్లీ వెళ్తే మరి అది ఏమైపోతుందో ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మరి ఇది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి విషయం. కానీ దీన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకుని వెళ్ళి ఓట్ బ్యాంక్ని అంటే ఈ వ్యతిరేకతని ఓట్ బ్యాంకింగ్ మార్చుకోవడానికి కొన్ని ఛానల్స్ చూస్తున్నాయి, ఇది కామన్గా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఏమైనా జరుగుతుందనంటే ఏమో చెప్పలేము. నిజంగా కానీ జరిగింది అనుకోండి, నిజంగానే సీబీఐ పిలవటము, విచారించటము, నిజంగా స్పీడప్ చేయటము, నిజమైనటువంటి దోషుల్ని బయటికి తీసుకొని రావటము, ఈ కానీ నిజంగానే జరిగితే సీబీఐకి మాత్రం ఈ చరిత్రలో ఇక ఇప్పుడు ఉన్నటువంటి చూసినటువంటి తరం మొత్తం కూడా వీళ్ళ తరం అయిపోయి అవతల తరం వాళ్ళు వరకు కూడా ఈ కేసు గురించి మాట్లాడుకుంటారు, ఇండియా వైజ్గా మాట్లాడుకుంటారు, అంత పెద్ద పేరు వస్తుంది సీబీఐకి ఇది కానీ వర్కౌట్ చేస్తే. ఇప్పుడు మామూలు తీసుకెళ్ళి లోపలేశారు, ఇప్పుడు అసలు పెద్ద వాళ్ళకి సంబంధించి విచారణలు జరుగుతున్నాయి, మరేమైతే చూడాలి.